మంత్రిగా చేసిన ఆయనే బహిష్కరణకు గురయ్యాడు. ఏఐఏడిఎంకే అది పతాక స్థాయికి చేరడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి తమిళనాడులో. జయలలితకి అత్యంత ఆప్తుడు పక్కకి వెళ్ళిపోయాడు. శశికళకి ఆప్తుడు, శశికళ రికమెండేషన్ మీద వచ్చిన పన్నీర్ సెల్వం ఇదే పళనిస్వామి ఇప్పుడు ఏఐఏడిఎంకే నాయకుడయ్యాడు. అంటే పరోక్షంగా శశికళ ఆధిపత్యం అనడానికి లేదు, ఎందుకంటే ఆ శశికళనే తర్వాత ఈయనే తొక్కిపడేశాడు. కాబట్టి జయలలితను నమ్ముకున్నటువంటి పన్నీర్ సెల్వం మాత్రం బహిష్కరణకు గురయ్యాడు. అన్నాడీఎంకేల అంతర్గత పోరు మరోసారి రచ్చకెక్కింది. మాజీ సీఎంలు ఓ పన్నీర్సెల్వం, ఎడప్పటి కే పళనిస్వామి వర్గాల మీద ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. పన్నీర్సెల్వాన్ని కోశాధికారి పదవి నుంచి ఈపీఎస్ వర్గం తొలగించింది. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అధికార డీఎంకేతో కుమ్మక్కై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయన మీద ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. పన్నీర్సెల్వం కీలక మద్దతుదారులను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది. పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శికి ఎన్నుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తెరపైకి వచ్చిన సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త పదవులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు 4 నెలల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పన్నీర్సెల్వం స్వార్థపరుడని డీఎంకేతో చేతులు గెలిపారని ఈ సందర్భంగా పళనిస్వామి ఆరోపించారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన పన్నీర్సెల్వం వర్గం ఒక్కసారిగా బగ్గుమంది. పార్టీ ప్రధాన కార్యాలయం తలుపులు పగలగొట్టి ఆక్రమించుకుని దాంతో పళనిస్వామి వర్గీలు ఆగ్రహించి కార్యాలయానికి చొచ్చుకొచ్చారు. మారణాయుధాలతో పరస్పరం దాడులకు దిగడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ముష్టిఘాతాలు, కత్తివేట్లతో కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించే పోలీసులు లాఠీ ఛార్జీకి దిగి పలువురిని అరెస్ట్ చేశారు. 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాలిగేకి సీలు వేశారు. మరోవైపు 1.5 కోటి మంది పార్టీ కార్యకర్తలు ఎన్నుకున్న తనను తొలగించే అధికారం ఈపీఎస్ వర్గానికి ఎక్కడదంటూ పన్నీర్సెల్వం దుయ్యబట్టారు. తానే పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈపీఎస్ వర్గం చేరిన కోర్టులో సవాల్ చేయడంతో పాటు న్యాయం కోరుతూ కార్యకర్తల దగ్గరికి వెళ్తానన్నారు. మరోవైపు ఈపీఎస్ వర్గం జనరల్ కౌన్సిల్ భేటీ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సెల్వం పిటిషన్ మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా తమిళనాడులో దారుణమైనటువంటి పరిస్థితికి చేరింది ఏఐఏడిఎంకే రాజకీయం.